పదవిలో ఉంటూ రేవంత్ రెడ్డి తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడడం లేదని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. తమని వ్యక్తిగతంగా విమర్శిస్తే తాము కూడా విమర్శించే హక్కు ఉంటుందన్నారు. ప్రజాజ్ఞాపూర్లో ఏర్పాటు చేసిన గజ్బెల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి నిలదీస్తే రేవంత్ రెడ్డి అసహనంతో కామెంట్స్ చేస్తున్నారని సభ తర్వాత మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. మెదక్లో ఏం మాట్లాడుతున్నాడు, తుపాకి రామన్ లెక్క. మెదక్ పార్లమెంట్ అసలు అభివృద్ధే జరగలేదట. ఇందిరాగాంధీ హయాంలో జరిగిందని ఆయన కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు. ఇందిరాగాంధీ హయాంలో జరిగింది ఏమున్నది? మెదక్ను జిల్లా చేయాలని, మెదక్కు రైలు కావాలని దశాబ్దాల తరబడి ప్రజలు కోరితే నీ కాంగ్రెస్ కానీ తర్వాత నీ తెలుగుదేశం కానీ ఎన్నడూ పట్టించుకోరు. ఇలా ప్రజల కలలను నిజం చేసి మెదక్కు రైలు తెప్పించడంలో కేసీఆర్ భాగస్వామ్యం. రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇచ్చాం. మెదక్ సంగారెడ్డి సిద్దిపేట మూడు జిల్లాలు అయినాయి అంటే అది కేసీఆర్ వల్ల జరిగింది. నీ కాంగ్రెస్ ఎన్నడూ కూడా పట్టించుకోలేదు. 40 ఏళ్ల పోరాటం మెదక్ జిల్లా కావాలని, సిద్దిపేట జిల్లా కావాలని, సంగారెడ్డి జిల్లా కావాలని, ఈ ప్రజల ఆకాంక్షలు నిజం చేస్తూ ఇలా మూడు జిల్లాలు చేసింది కేసీఆర్. ఈరోజు మెదక్లో ఏం మాట్లాడుతున్నాడు, తుపాకి రామన్ లెక్క. మెదక్